హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లో ఇప్పటికే మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో ఫేమస్ బుక్స్ అన్నింటినీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే అందులో మీకు ఏదైనా పుస్తకం కావాలంటే ఆ పుస్తకం పేరు అలాగే ఛానల్ నేమ్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలండి, మన వీడియోలు మీకు కనిపిస్తాయి. కాబట్టి మీ జీవితాన్ని మార్చే ఈ మంచి పుస్తకాల నాలెడ్జ్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మనందరం ప్రతిరోజు ఈ ఊరుకుల పరుకుల బిజీ ప్రపంచంలో ఉద్యోగాలకు పరిగెడుతూ ఎంతో సమయాన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ, ఓటీటీలో టీవీలో మూవీస్ చూస్తూ, సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ, స్టూడెంట్స్ అయితే హోంవర్క్స్ చేస్తూ, పెండింగ్ వర్క్స్ చేస్తూ, అలాగే బిజినెస్ చేసేవారు ఎంప్లాయీస్ ఎంతోమంది గంటల కొద్దీ కంప్యూటర్స్ ముందు కూర్చుని గడుపుతున్నారు. అయితే వీళ్ళలో చాలామంది ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయడం, ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయడం చేస్తున్నారు, కానీ వీరెవరు వీళ్ళ ఐస్ పట్ల అంటే వీళ్ళ కళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదు. మన బాడీని మైండ్ని అన్ని వేళలా యూజ్ చేస్తామో లేదో కానీ మన కళ్ళని మాత్రం మెలకుగా ఉన్న ప్రతి క్షణం ఉపయోగిస్తూనే ఉంటాం కదండి. మరి బాడీకి ఎక్సర్సైజ్ ఎలాగో, మైండ్కి మెడిటేషన్ ఎలాగో, ఐస్కి కూడా ఎక్సర్సైజ్ ఉండాలి కదండి. అప్పుడే మీ కళ్ళు 10 కాలాల పాటు బాగుంటాయి కదా. నాకు సైట్ ఉందండి, కొన్ని ఎక్సర్సైజెస్ నేను నేర్చుకుని ప్రతిరోజు 1-10 నిమిషాలు ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సైట్ 0.5% తగ్గింది. అదేవిధంగా మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మీ కంటి నరాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈ ఫుడ్స్ తినడం వల్ల. ముందుగా ఎక్సర్సైజ్ని చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. ముందుగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మీ యొక్క కనురెప్పలని పైకి కిందకి పైకి కిందకి మొహాన్ని కదపకూడదు. ఫస్ట్లో మొహాన్ని కదుపుతుంటాము ఇప్పుడు నేను చేస్తున్నట్టుగానే, అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ ఆ కనుగుడ్లను బాగా పైకి బాగా కిందకి చూడడం మీదే ఫోకస్ చేయండి. ఇలా 10 నుంచి 15 సార్లు పెంచుకుంటూ వెళ్ళండి. 15 సార్లు మ్యాక్సిమం, లేదంటే 20 సార్లు అంతే. అలా చేస్తూ ఉండండి. చేసిన తరువాత మరి కొంచెం ఐ స్ట్రెయిన్ అవుతాయి కదా, ఆ స్ట్రెయిన్ నుంచి తప్పించడానికి మీ యొక్క ఎడమ చేతిని కుడి చేతి మీద ఏదో చాక్తో కోసినట్టు బాగా ప్రెజర్ అప్లై చేయండి. ప్రెజర్ అప్లై చేసిన తర్వాత ఆ యొక్క హీట్ని మీ కళ్ళకు వెళ్లేలాగా అప్లై చేయండి 2 చేతులతో. తరువాత ఐస్ని అటు ఇటు తిప్పడం, అంటే మీ యొక్క కనుగుడ్లని ఆ చివరికి ఈ చివరికి ఎంత వీలైతే అంత తిప్పాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయాలి. తరువాత మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఎడంచేత్తో కుడి చేతిని చాక్లా కోసి ఆ హీట్ని కళ్ళకి వెళ్లేలాగా మీరు అప్లై చేయాలి. తరువాత మీ యొక్క కనుగుడ్లని చుట్టూ గుండ్రంగా తిప్పాలి. అది కుడిచేతి వైపు 5 సార్లు, ఎడంచేతి వైపు 5 సార్లు తిప్పచ్చు, లేదంటే కుడిచేతి వైపు 8 సార్లు, ఎడంచేతి వైపు 8 సార్లు గుండ్రంగా అన్ని చూసేలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగానే ప్రెజర్ అప్లై చేయడం, ఆ హీట్ని మళ్ళీ కళ్ళకు అప్లై చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఇక 4 ఎక్సర్సైజ్, కనుగుడ్లను చాలా ఫాస్ట్గా కన్ను అరుపుతూ కన్ను తెరవడం, ఇలాగ ఇలా 10 నుంచి 15 సార్లు. తర్వాత మళ్ళీ హీట్ అప్లై చేయడం. ఇక ఆఖరిగా కనుగుడ్లను ఒక ఎక్స్ షేప్లో తిప్పడం, అంటే బాగా ఎక్స్ షేప్లో చివరి అంచుకు తిప్పడం, అలాగే చివరి అంచు ఇలా వెనక్కి తిప్పడం, పైకి తిప్పడం, ఇలా 8 సార్లు ఇటువైపు ఇలా ఒక పైకి తిప్పడం, కిందకు చూడడం, పైకి బాగా పైకి చూడడం, కిందకు చూడడం, ఇలా 10 నుంచి 15 సార్లు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ హీట్ని అప్లై చేయాలి. అలాగే చూడండి, చాలామంది స్త్రీలు బొట్టు పెట్టుకునే వారందరూ కూడా ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు, నుదుటి మీద మిడిల్ ఐ అనేది ఒకటి ఉంటుందంటండి. సో దాని మీద ఎక్కువగా ప్రెజర్ అప్లై చేస్తూ ఉండాలి. 10 సార్లు 20 సార్లు రోజు ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఈ యొక్క నరాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అని అనేక శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇదే విధంగా మీ ఐస్కి కావలసిన న్యూట్రిషనల్ ఫుడ్ను కూడా మీరు అందించాలి. ఆ ఫుడ్ వల్ల విటమిన్ ఏ అండ్ సి వాటికి అతి ముఖ్యంగా అందాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐస్లో కార్నియాని ప్రొటెక్ట్ చేయడానికి విటమిన్ ఏ ఉపయోగపడితే, ఐస్లో బ్లడ్ వెసల్స్ని సపోర్ట్ చేయడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అనేక ఆకుకూరలో ఉంటాయి. అవి తోటకూర, చామాకు ఆకులు, ఇంగ్లీష్లో కొలకేసియా లీవ్స్ అంటారు, అలాగే మునగాకు ఆకులు,
ఇంగ్లీష్లో మార్నింగా లీవ్స్ అంటారు. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. డ్రై యాప్టికాస్, ఈ డ్రై యాప్టికాస్ని సేమ్ బాదం కుర్బానీ పళ్ళు అని కూడా అంటారు. రాజ్మా, చిక్ పీస్, సన్ఫ్లవర్ సీడ్స్, ఎగ్స్, సాల్మాన్ ఫిష్, అలాగే నేరేడు పళ్ళు, అలాగే గుమ్మడికాయ, వాటి గింజల్ని కూడా మీరు హల్వా చేసుకుని తినొచ్చు, కూరలు తినొచ్చు. ఇలా ఊరికే పళ్ళు రూపంలో కాకుండా కర్రీ, సలాడ్స్, జ్యూసెస్ రూపంలో కూడా మార్చుకుని తినొచ్చు. ఈ అనేక పదార్థాలని మనం రోజువారీ ఉపయోగించినట్టయితే మీ కళ్ళకు కావలసిన విటమిన్లు అందుతాయి. ఇలా మనం కాకపోతే మన ఐస్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఎందుకంటే మన అభివృద్ధిలో, మన ఎదుగుదలలో మన ఐస్ ఎంతో పెద్ద పాత్రను వహిస్తాయి. మరి అలాంటి ఐస్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో ఈ వీడియోలో మీకు నచ్చిన ఫుడ్ని కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి బాస్. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళుతుంది. అలాగే షేర్ చేయండి, అప్పుడే ఈ మంచి 10 మందికి వెళ్ళి మంచి చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.